తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వేం చేసి ఉన్న దోసర్లపూడి వారి వీధిలో భోగి గణపతి పీఠం వద్ద భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. 2008లో జనవరి 14 తేదీన స్వయంభూవుగా భోగి మంట నుంచి వెలిగిన స్వామి భోగి గణపతి అని, స్వామి చాలా మహిమగల భోగి గణపతిగా పూజిస్తున్నామని దోసర్లపూడి రమణరాజు వెల్లడించారు. భోగి గణపతి స్వామి సంక్రాంతి రోజున 2008 భోగి పండుగ రోజున సాక్షాత్తు భోగి మంట నుంచి ఉద్భవించిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం మనం ఉన్నాము. అందులో భాగంగా ఈ భోగి గణపతి పీఠాధిపతి అయినటువంటి శ్రీ దోసర్లపూడి రమణరాజు గారు మనతో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ భోగి పండుగ నాడు భారీ ఎత్తున అన్నదానం, విశేషమైన పూజా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమం నిర్వహించారు, అన్నదానం కూడా జరుగుతుంది, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. భోగి గణపతి 2008 జనవరి 14 తేదీన భోగి మంటలు వేసినప్పుడు అందులో ఉన్నటువంటి రావిమాను దొంగ 8 అడుగులు ఎత్తుగలిగినటువంటి ఆ చెక్క నుండి భోగి గణపతి వక్రతుండ మహాకాయంగా పాదాల చెంత మూషకంతో స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ విగ్రహం ఎవరో చెక్కినది, తయారు చేసినది, మలిచినది, రూపొందించినది కాదు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ స్వామివారికి మరి గంగా జలాల్లో పసుపు కలిపి అభిషేకించిన తర్వాత శ్రీ స్వామివారిని మరి భోగి గణపతి పీఠంలో స్వామివారిని ఆరాధించుకున్నటువంటి కార్యక్రమం 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నిత్య ధూప దీప నైవేద్య నీరాజన మంత్రపుష్పాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శ్రీ స్వామివారికి ఎవరి పేరు మీద ఎవరి నామగోత్రాలతోటి ఇక్కడ పూజలు చేయడాలు చేయించడాలు అనేటువంటి కార్యక్రమాలు జరగవు. లోక కళ్యాణార్థం స్వామివారు వెలిశారు కాబట్టి స్వామివారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు, భారీ అన్నదానం, గణపతి కళ్యాణం, అదేవిధంగా భోగి పండుగ రోజున ఆయన వెలిసినటువంటి రోజు కాబట్టి ఆ రోజున ప్రత్యేకించి సత్యదేవ వ్రతం, అన్నదాన కార్యక్రమం, ప్రతి ఉగాదికి కూడా లక్ష్మీ గణపతి హోమం, శంఖసహార చతుర్థి రోజున దీపాలంకరణ సేవ, ప్రతి సోమవారం కూడా గణపతి సహస్రనామ పారాయణతోటి స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్య నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారి యొక్క కాలజ్ఞానంలో 400 సంవత్సరాల కిందట ఈ విషయాన్ని తెలియపరిచారు. అదేమిటంటే మంటల్లో వినాయకుడు వెలిసాను, కలియుగాంతమ్మున వినాయకుడు వీధి వీధిన మంత్రాలు చదివేనని. ఇది 2020 కలియుగాంతం అంటే ఇంకా 5000 సంవత్సరాలు అంటే 2800 ఇంకా చిల్లర సంవత్సరాలు ఉన్నాయి. మరి ఈ రోజున 2020 మనం 12వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. 2008 భోగి గణపతి వెలిశారు, 400 సంవత్సరాల కిందట కాలజ్ఞానంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అందుచేత భోగి గణపతికి ప్రత్యేకించి ధ్యానం చేసుకోవడానికి, ప్రదక్షిణ చేసుకోవడానికి, అదేవిధంగా శ్రీ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి విధంగా భోగి గణపతి పీఠంలో ఇక్కడ అందరి యొక్క సౌకర్యార్థ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఏడాది రాబోయేటువంటి ఉగాది రోజున లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి గణపతికి కాంస్య కవచ ధారణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ భోగి గణపతి విగ్రహంతో కాకినాడ నుండి కాశీకి గోమాత్ర వెంట పెట్టుకుని పాదయాత్ర చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో మరి నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. భో గణేష్ మహారాజ్ కి జై. ఈ భోగి గణపతి మహారాజు భోగి మంటలో వెలిచారండి స్వామి. భోగి మంట వేసినప్పుడు కొంతవరకు ఖాళీ ఆగిపోయింది అనమాట అండి. ఆగిపోయినటువంటి ఆకారం ఎలా ఉందంటే గణేశుడి ఆకారంతో ఆగిపోయింది. దాన్ని వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే మళ్ళీ ఎన్నోసార్లు అంటించడానికి ప్రయత్నించాడండి. ఎన్నిసార్లు అంటించినా అంటుకోలేదని కోపం వచ్చి ఒక కర్రతో కొట్టబోతే ఆ త్రోవలో విన్నటువంటి కొంతమంది చూసి, నాయన ఆయన గణేశుడి ఆకారం కనబడుతుంది, నువ్వు అలా కొట్టొద్దు అని ఆపేవడం జరిగిందనమాట అండి. అప్పుడు వేద పండితులను తీసుకొచ్చినప్పుడు ఇది భోగి స్వామి వినాయకుడు ఇలా వెలిచాడు అని చెప్పేసి అని వేద పండితులు ఆ విధంగా ఆనాడు అభిషేకాలు అవన్నీ చేసి భోగి గణపతిని నిలబెట్టడం జరిగింది. ఈనాడు స్వామివారికి ఒక ఆలయాన్ని కూడా ఏర్పాటు జరిగింది. ఏ ముక్కు ముఖం తెలియనటువంటి వాడు ఈ భోగి గణపతి గురించి అప్పటికప్పుడు తెలిసి వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కోరిక ఉన్నది అని చెప్పుకుంటే వెంటనే మొన్నాడు కానీ ఒక వారం రోజుల్లో కానీ వచ్చి, అయ్యా మా పని అయిపోయింది, మా బాధలు తొలగినాయి, మాకు ఉద్యోగం వచ్చింది, మాకు మా పనులు పూర్తయినాయి అని కోకొల్లలుగా చెప్పుకుంటున్నారండి భక్తులందరూ కూడా. భోగి గణపతి మరి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన మొక్కుకుంటే ఎన్నో వాళ్ళ బాధలన్నీ కూడా తొలుగుతున్నాయి. అటువంటి గొప్ప అనుగ్రహాన్ని భోగి గణపతి అందరికీ కూడా ప్రసాదిస్తున్నారు. భోగి గణపతి మహారాజుకి జై.